द्विचक्र वाहनंपై వెళ్తున్న దంపతులపై పులి దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం సింగరికోన ఆలయ పరిధిలో చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జంటపై చెట్టుపైన ఉన్న పులి ఒక్కసారిగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దంపతులిద్దరూ బిగ్గరగా కేకలు వేయడంతో ఆ పులి అక్కడ నుండి పారిపోయింది. పులి దాడిలో గాయపడిన దంపతులు ప్రస్తుతం పుత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పుత్తూరుకొచ్చి పూజ సామాన్లన్నీ కొనుక్కున్నాము. పూలమాలలు టెంకాయ కోకన్ని గేట్ కాడ గేట్ వేసారు. అక్కడ పెద్ద అయిన చెప్పి నేరుగా నారాయణ పోనీ అవతల పోతాను. ఆ ఊరికి సింగర్ పాన్ ఉంటుంది. ఆ దూరం నేరుగా వెళ్తాను. అదే ఊరికి నేరుగా పోయినాము. 5 కిలోమీటర్లు చెప్పిన బోర్డు ఉంది. 5 కిలోమీటర్లు 4.5 కిలోమీటర్ వెళ్ళిపోయినాం దగ్గరికి. చూస్తే చెత్త చెట్టు కూడా ఉండదు. పెద్ద చెట్టు ఉండదు. అనుకుంటున్నాము 2 బార్లు తాగుతానే చెట్టు సరసరాన్ని మనం ఏమనుకుంటే భయపడి జీవాలు జీవాలు పోతున్నాయేమో నేను సరసరాన్ని సెకండ్ లోనే సరసరాన్ని సెకండ్ లోనే అది వచ్చి మన పైన పడిపోయింది. పడేటప్పటికి తట్టింది. ఈయన చూస్తాను నాతో లాగాను పండి కింద పడింది. అది మళ్ళీ 2 బార్లు తొరుకుని వచ్చి పాలయ్యి మళ్ళీ వదలలేదు. అది నన్ను గట్టిగా పట్టుకోవాలన్నా అది అది వచ్చేటట్టు మనకు కొంచెం భయం ఎక్కువ. బండి ఇంకా కొంచెం 25 అడుతోలేదు. 25 పోతా ఉన్నా. అప్పుడు తప్పిపోయింది. అది అప్పుడు తప్పి 2-3వ సారి వచ్చి వెనక వేసేసింది. అది డ్రై గుడ్ పట్టేసింది. అప్పుడు కింద పడిపోయింది. పడిపోయింది ఏమీ పడిపోయింది మనం పోతే ఏం చేసేది అనేసి బండి 25 వదిలేసి దూకాను. చూడు దూకేటప్పుడు కాలు ఎత్తాను. చూడు దాని కాలు తగిలిన్నది. దానికి నా కాలు దానికి తగిలింది బాగా గట్టిగా దిమ్మనింది. నాకు కూడా ఒక కాలుతో అది ఇక్కడ కొట్టింది. నాకు చెయ్యితో కూడా ఇక్కడ అంటారే ఉన్నారు. చెయ్యి ఇక్కడ తగిలింది. లేచి మన వరుస అరుక్కి తనకి తగిలి తప్ప భయం వచ్చిందేమో. చెట్లు గెలిపోయింది రైట్ సైడ్ లో. పోయినప్పుడు మళ్ళీ మీకు ఎవరైనా అక్కడ హెల్ప్ చేసేది ఊరు లేదు. 4-5 కూతులు వేసాను. ఎవరు ఉన్నారయ్యా పులు చేస్తున్నది అనేసి ఎవరు ఆ టయానికి ఎవరు రాలేదు. సైడ్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసి నీళ్ళు ఎత్తుకొని తాగంటే నిద్రుంటే తాగురండి ఒకవేళ తాగి వెళ్ళిపెట్టాను. ఏమీ లేపి మళ్ళీ ఎక్కేయి. అది మళ్ళీ కూడా వస్తుంది. స్వతంత్ర మనిషిని ఊరు లేదు. బయలుదేరేటప్పుడు వెనక నుంచి ఒక ఆయన ఇచ్చాడు. అయ్యా ఇంకెంత దూరం పోనంటే ఏమి ఈ మారి నిద్ర అంటే ఈ మారిగా దగ్గరే పదండి పోనికి పోతాం. మా వారి తిరిగి ఇంత దూరం పోలేము. అది మళ్ళీ ఇబ్బంది పెడుతుందేమో భయం వచ్చింది. ఒక 2-3 నిమిషాలు అడిగే వరకు ఆడ అందరూ సహకరించి వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇచ్చి సినిమా మాట్లాడుకోవడం తెచ్చుకోదిగారు మా ఆయన.